మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని కొంతమంది ఓటర్లతో మనం మాట్లాడి చూద్దాం, వాళ్ళు ఏమంటారో విందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాంబాబు అండి. రాంబాబు గారు, మీరమ్మా? మీ పేరు? గాయత్రి అండి. నమస్కారం. గాయత్రి గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా వైష్ణవి ప్రసాద్ పోటీ చేస్తున్నారు. సో ఆయన గురించి మీకు తెలిసిందేంటి? వైష్ణవి ప్రసాద్ గారు చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతోమంది పేద విద్యార్థుల్ని తన ఇంట్లో ఉంచుకొని చదివించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించాలనే ఆశతోనే ఉన్నారు తప్ప ఎవరినన్నా బాగు చేద్దాం, ఎవరికన్నా హెల్ప్ చేద్దాం అనే వాళ్ళు లేరు. కానీ ఏ డబ్బు ఆశ లేకుండా తన ఇంట్లో పెట్టుకొని ఎంతోమందికి సహాయం చేస్తూ, ఎంతోమందికి అన్నపూర్ణ సహాయం చేసినట్టు, ఎంతోమందికి ఆహారం ఇట్లా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారు గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఖచ్చితంగా మీరందరూ మల్కాజ్గిరి స్వతంత్ర అభ్యర్థి వైష్ణవి ప్రసాద్ గారికి ఓటేసి మద్దతు తెలపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరేమంటారమ్మా, ఎందుకు ఓటు వేయాలి వైష్ణవి ప్రసాద్ గారి గురించి మీరేం చెప్తారు, మీకు తెలిసిందేంటి? మేము కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి వైష్ణవి ప్రసాద్ గారు చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలు వినటం, కళ్ళారా చూడటం కూడా జరిగిందండి. అంటే వైష్ణవి ప్రసాద్ గారు చూడండి, అతని పేరు పెండాల శేషవరసాయి ప్రసాద్ గారు అని ఉంది, కానీ ఎంతో కొంతమందికి మాత్రమే చేసిన సర్వీస్ తోటి ఇంటి పేరుగా మారుతుంది. ఆ విధంగా ఈరోజు వైష్ణవి ప్రసాద్ గారు కూడా చాలా గుర్తింపు, జంట రాష్ట్రాల్లో కూడా అతను చాలా పేరు పొందారు. సో ఒక సామాన్యుణ్ణి, అంటే డబ్బులుంటేనే రాజకీయాలు అనేది కాకుండా సామాన్య ప్రజానికం కూడా రాజకీయాల్లోకి డబ్బులు లేకుండా మంచితనంతో రావచ్చు అనేది మనం ఈ యొక్క వైష్ణవి ప్రసాద్ గారిని చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా అతను ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు కాబట్టి సామాన్య జనులు అతనికి ఓటు వేసి మన వంతుగా మన రుణం తీర్చుకోవాలనేది ఒక కాంక్ష అండి. అంటే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి ఓటు వేయమని మీరు అడుగుతున్నారా? సేవా కార్యక్రమాలనే కాదండి, అతని యొక్క దృక్పథం, అతని యొక్క లక్ష్యం అనేది 10 మందికి ఎలా చేరువవ్వాలి, అంటే నేను డబ్బు పెట్టి డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో కాకుండా మనం మంచితోటి 10 మందికి సేవ ఎలా చేయాలి, పదవి లేకుండా, అంటే బాధ్యత పదవి అధికారం లేకుండానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదే పదవి ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ మందికి చేయొచ్చు అని అతని ఒక లక్ష్యాన్ని చూసాం కాబట్టి ఆ లక్ష్యం దిశగా మన వంతుగా కూడా అందులో పాలు పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో మేము అనుకుంటున్నామండి. రాజకీయ పార్టీలను చూసి కాదు, వ్యక్తుల్ని చూసి, అదే సామాన్య వ్యక్తుల్ని చూసి, వైష్ణవి ప్రసాద్ లాంటి వాళ్ళని చూసి ఓటు వేయండి అని మీరు అంటున్నారు? అవునండి, ఎందుకంటే పార్టీలు అనేవి ఇప్పుడు మనకి సేవ అనేది, మంచి అనేది పార్టీలకు అతీతంగా నలుగురితో పాటుగా అతను ఎందుకంటే జనాలకి దగ్గరగా ఉండి మంచి చేయాలనే ఒక లక్ష్యంతో వచ్చారు కాబట్టి మనం ఆ దిశగా వేయాలనేది ఒక ఆశ. ఆ దృష్టితోనే స్వచ్ఛందంగా వారికి ప్రచారం చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం. ఖచ్చితంగా వారు గెలిచి ఎంతోమందికి సహాయ సహకారాలు అందించాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇంకొకరు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడి చూద్దాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు వెంకట్. నేను వెంకట్ గారు. ఏం చేస్తూ ఉంటారు? స్థానికుణ్ణి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఓకే, మీ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి ఈరోజు నేను వచ్చాను, సుమన్ టీవీ వచ్చింది. సో ప్రధాన పార్టీల నుంచి చాలామంది పోటీ చేస్తున్నారు, స్వతంత్ర అభ్యర్థులుగా కూడా పోటీ చేస్తున్నారు. ఇక్కడ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారి గురించి మీకు తెలిసిందేంటి? మల్కాజ్గిరి నియోజకవర్గం మన ఆసియాలోనే అతిపెద్ద నియోజకవర్గం. ఎప్పుడైనా మీరు ఫలితాలు చూడండి, అన్ని నియోజకవర్గాలు వస్తాయి, మల్కాజ్గిరి ఈ ఎలక్ట్రానిక్ కౌంటింగ్ వచ్చినా కూడా లాస్ట్ చిట్ట చివరి వస్తుంది అన్ని ఓట్లు. దీనికి అంత ప్రాధాన్యత కూడా ఉంది. ప్రస్తుతం అయితే ఆల్రెడీ ఇక్కడ ఒక ఎన్నికల వాతావరణం ఆల్రెడీ కనిపిస్తోంది. ప్రధాన పార్టీల నుంచి బీజేపీ, తర్వాత మన బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెసు, ఈ ప్రధాన పార్టీలుగా ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టడం ఇక్కడ కనిపించడం కూడా జరుగుతోంది. ఇది కాకుండా ఇండిపెండెంట్ నుంచి శ్రీ వైష్ణవి ప్రసాద్ గారు, వారి ప్రచార రథాలు కూడా ఇక్కడ ఆల్రెడీ తిరుగుతున్నాయి. ఇండిపెండెంట్ వ్యక్తుల్లో ఇప్పుడు ఆయన చాలా ముందుగా ఇండిపెండెంట్లో ముందు ఆయన ప్రచారం చేస్తున్నారు, చాలా ముందుకు వెళ్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. ప్రధాన పార్టీలకి ధీటుగా సమవజ్జిగా ఆయన ప్రచారం అయితే ప్రస్తుతం ఇక్కడ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. మీరు లోకల్గా ఇక్కడే ఉంటున్నాం అంటున్నారు, వైష్ణవి ప్రసాద్ గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు? వైష్ణవి ప్రసాద్ గారు నాకు ఆ వ్యక్తిగా కన్నా కూడా నాకు పరిచయం ఆయన చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఆయన పరిచయం అయింది. తదుపరి తర్వాత వ్యక్తిగా పరిచయం అవ్వడం జరిగింది.
ఒక సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి ఇప్పుడు పాలిటిక్స్ లో దిగారు, అది ఎంపీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? మరి అసలు సమాజ కార్యాలు ఈయన గత కొన్ని సంవత్సరాలుగా చేయడమే ఈయన ఎంపీగా నిలబడేందుకు ప్రధాన అర్హత ఆయన సాధించారని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. సామాజిక కార్యక్రమాలు ప్రజల్ని తెలుసుకున్న వాళ్ళు ఇలా ఎంపీ కానీ ఒక నాయకుడిగా నిలబడి పైకొస్తే రేపొద్దున వాళ్ళ గ్రౌండ్ లెవెల్ సమస్యలు ఏంటనేది తెలుసుకోగలిగే పరిస్థితిలో ఉంటారు. సమస్య పరిష్కరించడం కన్నా కూడా ముందు సమస్యలు ఏంటని తెలుసుకోవడమే పెద్ద విషయం అండి. ఎలాంటి పదవి లేకుండా తన సొంతంగా సంపాదించిన డబ్బులతో ఇన్ని కార్యక్రమాలు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళని గెలిపిస్తే ఇంకా ప్రజలకు సేవ చేస్తారు అని మీరు అంటారా? ఖచ్చితంగా అండి. అమ్మ, మీ పేరు? భవానీ. భవానీ గారు ఏం చేస్తుంటారు ప్రస్తుతం? అంటే ఏం చేయలేదు కానీ లెక్చర్ కాలేజ్ లెక్చరర్గా చేసి నేను ఉన్నాను, ప్రిన్సిపల్గా కూడా వర్క్ చేశాను. ఓ గ్రేట్. ఓకే, మల్కాజ్గిరి నుంచి అంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి, అందరూ అన్ని ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి, స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఇక్కడ నుంచి బాగా నచ్చిన వ్యక్తి ఎవరు? ఎవరి ప్రచారం మీకు బాగా నచ్చుతుంది? ఏ వ్యక్తిని చూసి ఓటేస్తారా, పార్టీని చూసి ఓటేస్తారా మీరు? వ్యక్తి యొక్క గుణగణాలు, ఆయన అసలు యాక్చువల్గా వాట్ ఈజ్ హీ అనే దాని మీద ఆలోచన అనేది ప్రతి వ్యక్తికి తెలుసుకునే అవసరం ఉంటుంది, తెలుసుకుంటాడు కూడా. సామాన్యుడు కానీ ఎవరి ఒక వ్యక్తి అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరూ లేరు. ఎవరు చెప్పి చెయ్యట్లేదు, ఎవరు చెప్పకుండా కూడా చేయగలరు అనేది నిర్ణయించుకునేది మనిషికి తెలుసు. అలాగే అలాంటి వ్యక్తుల్లో చెప్పకుండా కూడా చేసే వ్యక్తి ప్రసాద్ గారు అని చెప్పి ఒక మనకి స్వతంత్ర అభ్యర్థిగా చేస్తున్నారని మా నమ్మకము. ఆయన గెలుస్తారని కూడా ఒక మంచి బలమైనటువంటి నమ్మకం ఉంది. అంటే చాలా ప్రధాన పార్టీలు హేమాహేమీలో ఉన్నారు, మరి వైష్ణవి ప్రసాద్ గారిని ఎందుకు గెలిపిస్తారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా గెలుస్తారని చెప్తున్నారు, ఎందుకు గెలిపిస్తారు? ఎందుకు గెలిపిస్తారు అంటే గెలిపించేది పార్టీలు గెలిపిస్తాయా అనేది, పార్టీలనైనా కూడా గెలిపించేది సామాన్యుడే. వాళ్ళందరికీ అవగాహన కలగటానికి ముఖ్యంగా నిజంగా ఆయన వైష్ణవి క్యాటరింగ్తో కానీ దేని కొన్ని ప్రజల్లోకి దూసుకెళ్ళినమాట వాస్తవం. అదే కాకుండా ఆయన మొదటి నుంచి ఆయనలో ఆ హీరోయిత్వమే చూసాం మేము, హీరో అని అనిపించేలాగా. ఎందుకంటే ఎంత ఎన్ని ఆవులు ఉన్నాయో అన్ని అసలు గోసేవ చేస్తుంటే వాటి ఆశీర్వాదమే ఆయనకు ఉంటుందని నేనైతే నమ్ముతా. ఇంకొకటి ఏంటంటే ఈ ట్రాక్టర్ తనే దున్నుతాడు. ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు వర్కర్స్ మీద ఆధారపడతారు, వర్కర్స్ని ఎంత తన మనుషుల్లాగా చూసుకుంటారో తను కూడా అందులో పాల్గొని అసలు అలా అప్పచెప్పేసి వచ్చేయటం కాదు, ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి పనిలో కూడా తను నమ్మిన సిద్ధాంతాల్లో ఇన్వాల్వ్ అయిపోయి చేసేటువంటి వ్యక్తి కాబట్టి అతనిలో ఆ నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి అని చెప్పి ప్రజలందరికీ గ్రహిస్తారు ఈజీగానే. ఆయన చెప్పుకోకర్లే, పైగా చూడండి ఆయన ఇంత జీవుల్లో లోకల్గా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే, ట్విన్ సిటీసే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన సహాయ సహకారాలు అందుకొని వ్యక్తి అంటూ లేరు. వాళ్ళకి ఏదైనా ఇంత చిన్న బాధ రాగానే వెంటనే ప్రసాద్ గారే గుర్తొస్తారు చాలామంది ప్రజలకి, వేల కొద్దీ ప్రజలకి. ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలలో చిన్న సమస్యలైనా వెంటనే తను వెళ్ళి సాల్వ్ చేస్తారు ఆ ప్రాబ్లం. ఎవరైనా ఒంట్లో బాగాలేదు అనగానే వెళ్తారు. మంచి సేవా దృక్పథం ఉన్న మనిషి, మంచి నిజాయితీ, దేవా సేవా దృక్పథం అంటే దృక్పథం ఉండంగానే సరిపోదు. వెంటనే ప్రజెన్స్, తన ప్రజెన్స్ అక్కడ ఉంటుంది, తన ప్రజెన్స్ అక్కడ ఉంటుంది, ఇమ్మీడియట్ గా సొల్యూషన్స్ గమనిచ్చేస్తారు, టకటకా వాళ్ళని సాల్వ్ చేసేసి ఆ సంతృప్తి ఆయన మిగుల్చుకుంటారు, ప్రజలకు మిగులుస్తారు. అలాంటి మేము చాలా వైష్ణవి ప్రసాద్ వ్యక్తిత్వాన్ని చూసి, ఆయన సేవా కార్యక్రమాలు చూసి, ఆయన నిజాయితీని చూసి ఓటు వేసి గెలిపించండి. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందుతుందని మీరు అంటున్నారు, అంతేనా? తప్పకుండా అండి, తప్పకుండానండి. ఆయన వ్యక్తిగా గౌరవించి, వ్యక్తిగా మన ఓటు ప్రతి ఒక్క ఓటు వేస్ట్ కాకూడదు, ఇంకో చోట ఇంకో చోట వేసి ప్రసాద్ గారికి ఓటేసినట్టయితే మన సమస్యలన్నీ తీరుతాయి అనేటువంటి నమ్మకం వాళ్ళలో డెఫినెట్గా ఉండాలి. వాళ్ళు ఓట్లన్నీ ప్రసాద్ గారికి వెయ్యాలని అనుకుంటున్నాను. మీ ఫుల్ సపోర్ట్, 100%, 1000%. నాతో పాటు మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరండి? నా పేరు బాలకృష్ణ అండి. బాలకృష్ణ గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ కొంతమంది ఓటర్లతో నేను మాట్లాడుతున్నాను. ఒక ఓటర్గా చెప్పండి, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు అండ్ పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి మీ ఒపీనియన్ ఏంటి? వాటన్నిటికంటే ముందు నేను సార్ అభిమానిని,
ఎందుకంటే నేను వైష్ణవ్ ప్రసాద్ గారి అభిమానిని. ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేయడానికి ఏదైనా ఒక పదవిని ఆధారంగా చేసుకునే అడ్డు పెట్టుకునే మనం ఇప్పటివరకు చూసాం, కానీ అసలు దేంతో నిమిత్తం లేకుండా ఒక సేవ చేయటం అనేది, సేవాభావంలో ఉండటం అనేది చాలా అరుదుగా చూస్తాం. అది కూడా ఇన్నేళ్లుగా, ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత, ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత వారు మొదటిసారి రాజకీయం వైపు చూశారు, కానీ ఇంతవరకు ఎప్పుడు ఒక రాజకీయ పదవి కోసం వారు చూడాల. 40 ఇయర్స్గా ఇక్కడ ఉంటున్నారు కాబట్టి లోకల్ రాజకీయాల్లోకి వచ్చి ఇంకా సేవ చేయాలన్న ఆలోచన ఆయనకు వచ్చింది. దానికి ఏంటంటే ఇప్పుడు ఈరోజు మారుతున్న పరిస్థితులు, అంటే ఒక బలమైన రాజకీయ పదవి ఉంటే చేసే సేవ కానివ్వండి, చేసేటువంటి కార్యక్రమాలు కానివ్వండి వేరుగా ఉంటాయి. సో కేవలం అదొకటే వారి ఉద్దేశం నేను అనుకుంటున్నాను. రెండోది ఏమంటే మల్కాజ్గిరి అనేది చాలా పెద్ద నియోజకవర్గం. సో ఇంత పెద్ద నియోజకవర్గం మనకు ఎక్కడ కనుచూపు మేరలో లేదు, కానీ ఇక్కడ సమస్యలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏదన్నా చేయాలి అంటే ఇప్పటి వరకు ఎవరు పూనుకోనటువంటి ఒక రాజకీయ నాయకుడే పూనుకోవాలి. సో వీరి ఉద్దేశం సేవాభావం కాబట్టి తప్పనిసరిగా అలాంటి ఒక మంచి కార్యక్రమం మల్కాజ్గిరిలో జరుగుతుంది, ఒక మంచి ఇనిషియేటివ్ ఒకటి సాధ్యమవుతుందని నా ఉద్దేశం. మల్కాజ్గిరి ఎంపీగా ఇంతకు ముందున్న వారు అభివృద్ధి చేయలేదంటారా? అభివృద్ధి జరిగి ఉండొచ్చు, కానీ రిమార్కబుల్గా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు చూస్తే మనకి మల్కాజ్గిరిలో చాలా వస్తువులు ఇంకా మనం వెనుకబడి ఉన్నామని అనిపిస్తుంది. మెట్రో అసలు ఇటువైపు చూడలేదు, రహదారులు అలాగే లేదు. తర్వాత ఇంకొకటి ఏమంటే ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా చాలా వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, యూత్ ఉన్నారు, తర్వాత విమెన్ ఉన్నారు. నిజానికి వాళ్ళందరికీ కూడా మంచి ఆధారం కావాలి. సో అలాంటిది ఇప్పుడు ఈరోజు ఒక కొత్త ఆశాకిరణం వైష్ణవ్ ప్రసాద్ గారు ఏమైనా చేస్తారేమో. ఎందుకంటే చాలా వందల కుటుంబాల్లో, వేల కుటుంబాల్లో వైష్ణవ్ ప్రసాద్ గారు ఒక ఇంటి పేరులాగా ఉన్నారు ఇప్పటి వరకు. సో అలాంటిది మల్కాజ్గిరి ఈ ముఖ చిత్రాన్ని కూడా వారి ఆ ఫ్లేవర్ కనుక అందితే బాగుంటుంది, వారి సేవా దృక్పథం ఏదైతే ఉందో అది కనుక రిఫ్లెక్ట్ అయితే బాగుంటుందని ఒక అభిమానిగా నా ఉద్దేశం. ఓకే, ఒక సామాన్య వ్యక్తి వైష్ణవి ప్రసాద్ను గెలిపించండి, మార్పు తెచ్చి చూపిస్తారు అని మీరు బలంగా నమ్ముతున్నారు. థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు అద్దంకి శ్రీనివాస్ మేడం. మల్కాజ్గిరి పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా వైష్ణవి ప్రసాద్ పోటీ చేస్తున్నారు, ఆయన గురించి మీకు తెలుసా? తెలుసమ్మా, గత 20 సంవత్సరాల నుంచి మేము వైష్ణవి ప్రసాద్ గారు వెంటే ఉన్నాము. సో ఆల్రెడీ ఆయన వివిధ సేవా కార్యక్రమాల్లో ఎక్కడ ఎవరికి ఒక అన్నదాన ప్రభు అని ఆయన్ని మేము ముద్ర కూడా వేసేసాము. ఎంతోమంది బ్రాహ్మణులకి, ఎంతోమంది అన్ని సామాజిక వర్గాలకి కూడా ఆయన ఎవరు తెలిసి ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చి మాకు ఈ విధంగా సహాయం కావాలి అంటే సహాయం చేసిన వ్యక్తి. ఎంతోమంది విద్యార్థుల్ని ఈరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళైతేనేమి, ఒక డాక్టర్స్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఆయన చదివించిన వాళ్ళే ఉన్నారు. చాలామంది ఉన్నారు, చాలా కుటుంబాలు ఆయన్ని ఎంతో అద్భుతంగా ఒక దేవుళ్లాగా చూస్తారు. సో ఆయన వివిధ సేవా కార్యక్రమాలన్నీ కూడా మాకు తెలుసు. సో ఆయనకి సహాయం చేసి ఆయనతోటి వెనకింటి నడిచేదానికోసమే మేము నెల్లూరు నుంచి నేను ఇక్కడికి వచ్చి ఈ మల్కాజ్గిరిలో మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని తెలుసుకొని వెంటనే వచ్చి ఆయనకి వచ్చాం. అవును, ఎన్నో కుటుంబాలు ఆయన తరఫున, ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి, ఎంతోమందికి సహాయం చేశాడు. ఎవరి ఇంట్లో ఒక పెళ్లికి కానీ, ఒక శుభకార్యానికి కానీ, అశుభ కార్యక్రమాలకు కానీ ఏ కార్యక్రమము ఎప్పుడు ఎవరికన్నా ఆర్థికంగా ఏదన్నా ఇబ్బంది అని అంటే వెంటనే క్యాటరింగ్ వాళ్ళకి ఫోన్ చేసి, ఇదిగో పలానా దగ్గర వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వెంటనే ఇంతమందికి భోజనాలు ఏర్పాటు చేయండి అని చెప్పి. తెలిసిన వ్యక్తైనా తెలియని వాళ్ళైనా అడిగితే తప్పకుండా ఉన్నంతలో తన స్థాయికి మించి కూడా చేస్తారు. అలాంటి వ్యక్తికి మీరు ఓటు వేయమని అడుగుతున్నారా? సో ఈ మల్కాజ్గిరి ప్రాంతంలో పార్లమెంట్లో ఉండే అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు కూడా ఆయనకి అందరికీ సుపరిచితుడే అన్న. మాకు ఇంకా కొద్దిగా కొత్తగాని ఆయన అందరికీ అన్ని ఫ్యామిలీస్లో తెలుసు. సో అట్లాంటి సందర్భంగా ఆయన్ని తప్పకుండా మల్కాజ్గిరి ప్రజలు ఆయన్ని ఎన్నుకొని వాళ్ళ యొక్క ఆశీర్వదిస్తారని పూర్తి నమ్మకం కూడా ఉంది. ఆయన గెలుపు తథ్యమని కూడా మేము భావిస్తున్నాం. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎవరిని, చాలా మందిని ఎవరిని కదిలించినా వైష్ణవి ప్రసాద్ గురించి చాలా బాగా చెప్తున్నారు, ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి ముఖ్యంగా చెప్తున్నారు. సో మరొకరితో మనం మాట్లాడదాం. మీ పేరు? నా పేరు ప్రదీప్ కుమార్ అండి. నాకు గత 30 ఏళ్ల నుంచి ప్రసాద్ గారు బాగా పరిచయం. దాని తర్వాత నా ఆయన సేవాభావం దగ్గరుండి చూసిన వాడిని నేను. మేము యాక్చువల్లీ సపోర్టర్స్ ఆఫ్ అదర్ పార్టీస్, బట్ ఎందుకంటే ఆయన కాంటెస్ట్ చేస్తున్న, ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేస్తున్నాయని తెలిసి మేమంతా ఆయనకు సహాయ ఓటు వేస్తాం. డెఫినెట్గా మేమే కాదు, జస్ట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సర్ అంది సొసైటీ యాజ్ ఏ హోల్.
అండ్ మోర్ ఓవర్ హీ కేమ్ ఫ్రమ్ వెరీ కామన్ బ్యాక్గ్రౌండ్. జస్ట్ లైక్ స్టార్టింగ్ నుండి వాళ్ళ ఫ్యామిలీ అఫేర్గా స్టార్ట్ చేశారు క్యాటరింగ్ బిజినెస్. దాని తర్వాత అంచెలంచెలుగా పెరిగి హీ హ్యాస్ రీచ్ టు దిస్ స్టేజ్. సో హీ ఈజ్ ఆర్గనైజింగ్ సో మెనీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ ఫర్ లాస్ట్ 15 ఇయర్స్. నేను కూడా దాంట్లో వాలంటీర్గా పనిచేస్తున్నాను. నేను చాలా దగ్గర నుండి మీరు కాబట్టి మేము దగ్గర నుండి చాలా చూస్తున్నాం కాబట్టి ఆయన మీద పూర్తి ప్రతి వాళ్ళకి కూడా మేము ఈజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్. దగ్గర నుండి చూస్తున్నాం కాబట్టి ఆయన సేవా దృక్పథము, ఆయన సేవా కార్యక్రమం, దాని తర్వాత చదివించడము, అన్ని రకాల్లో ఇద్దరు అగ్రికల్చర్ కానీ దేంట్లో మల్కాజ్గిరి ఓటర్లు ఆలోచించండి, ఒక మంచి వ్యక్తికి ఒక నిజాయితీ పరుడికి అవకాశం ఇవ్వమని మీరు అడుగుతున్నారు. అంతేనా? డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.